नमस्ते वेलकम टू मूवी मुद्रा नेनु मी किरण मई मुंदुगा हेडलाइंस వెండి తెలపనే కాదు షాప్ ఓపెనింగ్ లోను తగ్గేది లేదంటున్న బ్యూటీ లక్షల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన పూజా హెగ్డే మెగాస్టార్ ని కలవనున్న ఐకాన్ స్టార్ జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంలో చిరంజీవిని కలవనున్న అల్లు అర్జున్ పూజా హెగ్డేకి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు నిన్న కడపలో ఆమె ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్ళింది అక్కడ ఆమెని చూడడానికి విపరీతమైన జనాలు అభిమానులు వచ్చారు నిన్న శ్రావణ శుక్రవారం కూడా కావడంతో పూజా హెగ్డే చేత వాళ్ళు షాప్ ఓపెనింగ్ చేయించారు పూజా హెగ్డే కూడా ఒక చీర కట్టుకొని వెళ్ళింది ఇంతకీ ఆ షాప్ ఓపెనింగ్ కి పూజా హెగ్డే తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు ఇంతకీ ఆమె అక్కడ ఉన్న కొన్ని గంటలకి ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా అక్షరాల 40 లక్షలు అంటే ఆ షాప్ రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేసి అక్కడ కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది ఆ ఒక్క రోజు కోసం ఆమె పారితోషికం 40 లక్షలు అంటే ఆమె డిమాండ్ ఏమీ ఇంకా తగ్గలేదు అని తెలుస్తుంది జాతీయ సినిమా అవార్డ్ పురస్కారాల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి నటుడిగా అవార్డు తీసుకుంటూ చరిత్ర సృష్టించాడు ప్రపంచం నలుమూలల నుండి అతనికి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి పుష్ప సినిమాలో నటనకు గాను ఈ అవార్డు అతనికి దక్కింది కాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్తున్నాడు చిరంజీవి కాలికి శస్త్రచికిత్స చేయించుకొని ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని తన ఇంటికి చేరుకున్నారు బాగా కోలుకున్నారు అని కూడా తెలిసింది ఇప్పుడు అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్ళి ముందు అతని ఆరోగ్య విషయం తెలుసుకొని తర్వాత అవార్డు గురించి మాట్లాడతాడు అని సమాచారం